మాస్క్ తో మరో ప్రమాదం మొదలు కానుంది. ప్రపంచ దేశాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రజలందరికీ మాస్కులు తప్పనిసరి చేశారు. అయితే ఈ మాస్కులు మరో విధంగా ముప్పును తీసుకొస్తున్నాయి. ఉతికి ఆరేసుకునే గుడ్డ మాస్కులు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎక్కువగా ఏ రోజుకు ఆ రోజు వాడి పారేసే ప్లాస్టిక్ తో కూడిన మాస్కులనే ఉపయోగిస్తున్నారు. బ్రిటన్లోని పౌరులు ప్లాస్టిక్ తో కూడిన మాస్కులు వాడుతూ ఏ రోజుకు ఆ రోజు వాటిని పారేస్తున్నారని భావిస్తే ఓ ఏడాదికి అంచనాల ప్రకారం 66,000 టన్నుల కలుషిత వ్యర్థాలు, 57,000 ప్లాస్టిక్ వ్యర్థాలు తయారవుతాయి. అంతేకాకుండా వైరస్ అంటుకున్న మాస్కుల వ్యర్థాల వల్ల మానవ మనుగడకు ప్రమాదం పొంచి ఉంది. ఆ వైరస్ మట్టిలోకి కూరుకుపోవటం, జల మార్గాల్లో భూగర్భ జలాల్లో కలిసిపోవటం వల్ల ప్రజల ఆరోగ్యానికి ప్రమాదం పొంచి ఉంటుంది. ప్లాస్టిక్ వాడకూడదనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్లాస్టిక్ మాస్కులని ఎక్కువగా వాడుతున్నారు. గ్లౌజులు కూడా ఎక్కువగా ప్లాస్టిక్ వే వాడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా మాస్కులను ఎక్కువగా తయారు చేస్తున్న దేశం ఇప్పటికీ చైనానే. గత ఫిబ్రవరి నెల నాటికి చైనా కంపెనీలు రోజుకు 11.60 కోట్ల యూనిట్ల మాస్కులను ఉత్పత్తి చేస్తూ వచ్చాయి. ఆ కంపెనీలు రోజువారీ ఉత్పత్తి సామర్థ్యం ఇంకా పెరిగిందంట. మాస్కుల్లో ప్రధానంగా 3 రకాలున్నాయి. గుడ్డతో చేసినవి సర్జికల్ N95 మాస్కులు, గుడ్డతో చేసినవి మళ్లీ మళ్లీ ఉపయోగించవచ్చు. వీటికంటే N95 మాస్కులు అత్యంత శ్రేయస్కరమైనవి. 95% ఇవి గాలి ద్వారా వచ్చే వైరస్లను నియంత్రించగలవు. వీటిలో ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. క్లినికల్ మాస్కులు అంతంత మాత్రంగానే ఉపయోగపడతాయి. ఈ 2 రకాల మాస్కులను ఏ రోజుకు ఆ రోజు పారేయాల్సి ఉంటుంది. N95 మాస్కుల స్ట్రాప్ ను పోలిసోప్రెన్, స్టాపిల్స్ ను స్టీల్ తో, ముక్కు వద్ద పోలియోరేథెన్, ముక్కు వద్ద క్లిప్ ను అల్యూమినియం, ఫిల్టర్ ను పోలిప్రిఫిలియన్లతో తయారు చేస్తారు. ముక్కు మూతి పూర్తిగా మూసుకుపోయే మాస్కులను వాడితే తప్ప గుడ్డ మాస్కుల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. కానీ ప్లాస్టిక్ మాస్కుల వల్ల పలు విధానాల ప్రమాదం పొంచి ఉంది. రోజువారీగా ఉపయోగించే మాస్కులను మట్టిలో కలిసిపోయే పదార్థాలతోనే తయారు చేయటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.